మన పక్షాన 400 సంవత్సరాలుగా నిరంతరంగా ప్రభుత్వం దృష్టికి మన సమస్యలు తీసుకెళ్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైకల్యంతోని ఏ సమస్యలు పరిష్కరించకపోతే పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా మన రాష్ట్ర సిఎల్పి నాయకుడు పేద ప్రజల ఆశాజ్యోతి గౌరవనీయులు పట్టి విక్రమార్క గారి సారథ్యంలో మన శ్రీరాంపూర్ మండలంలో ఇంత ఘనస్వాగతం పలికినందుకు మీ అందరికీ మహిళా సోదరి మనందరికీ కూడా కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం। ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు మాజీ శాసనసభ్యులు అన్న విజయరామనారావు గారు మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు అన్న మక్కా సింగ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిగతా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం సోనియా గాంధీ నాయకత్వం పట్టి గారి నాయకత్వం ఈ ప్రాంతంలో ఒక దత్తమ్మ ఒక చేతగాని దత్తమ్మ ఒక చౌట ఒక ఏడికి పనికిరానటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నాడు। ఆనాడు రెండోసారి శాసనసభ్యుగా గెలిచిన తర్వాత 2014 ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 2018 ఎమ్మెల్యే గెలిచే ముందు ఈ గ్రామాలలో శ్రీరాంపూర్ మండల గ్రామాలలో చాలా గ్రామాలలో కూడా ప్రచారణ ప్రచారణ కట్టే స్టిక్కర్లు దింపి ఫ్లెక్సీలు దింపి ఎమ్మెల్యే గ్రామాలకు వెళ్ళిపోతుంది। ఆనాడు ఇదే శ్రీరాంపూర్ మండలంలో మీ నిచ్చెన్నకు మీరందరూ కష్టపడి దాదాపు 500 ఓట్ల లీడును ఈ మండలం గెలిచింది। ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు నేను శాసనసభ్యులుగా పనిచేసినప్పుడు సోదరుడు సారేగౌడ్ గారు ఆనాడు సారేగౌడ్ గారి భార్య బాధ్య జరిపి తీసింది ఈ ప్రాంతానికి ఉత్సే వాళ్ళు కానీ మానేర్లు కానీ ఈ ప్రాంతం మొత్తంగా ఓదెలు కానీ శ్రీరాంపూర్ కానీ తేనేని ప్రాంతానికి ఒక కుంట ఎండిపోకుండా ఆనాడు నీళ్లు తీసుకొచ్చింది ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది మీ నిజన్న మనకు సహకరించింది ఆయన మంత్రిగా ఉండే శ్రీధరబాబు గారు సహకరించారు। ప్రాజెక్ట్ అయితే మీరు పొలాలలో చాపలు పట్టచ్చు మీ పొలాలు పాకులు పడతాయి మొత్తం నీళ్లు వాడతాయి అని చెప్పినటువంటి తొంగడు ఇవాళ ఆ ఎమ్మెల్యే పాపం నిన్న డిఏకి సిక్స్ కెనాలు ఇది ముఖానికి అవి ఎప్పుడు వచ్చినా తెలియదు ఆ నీళ్ళు ఎప్పుడు వచ్చినా తెలియదు నీళ్లు మనం తిడతాం నీళ్ళు వచ్చినప్పుడు ఈ దొంగపోయి అక్కడ పూలు పసుపు కుంకుమ పెట్టాడు పూలు పసుపు కుంకుమ పెట్టాడు దొంగ అంటే ఈ కాలువలు ఇప్పుడు వచ్చినాయి ఆ కాలువలు మనం చూడలే మన ప్రాంతానికి కాలువలు రాలేదు మనం ఇన్నర్ చూడలేదు అన్నట్టు ఈ దొంగకు చెప్తా ఉంటే అట్లా 2 సార్లు మోసం చేశారు। ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నీలంతు కానీ ఎక్కడ వాళ్ళే కానీ ఆ రోజు 11.5 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి 28,000 మంది రైతులకు ఆనాడు తీసుకొచ్చిన మేము ఇచ్చినాం। అదే కాదు ఫైలన్ తుఫాన్ దాదాపు 21,000 కోట్లు ఫైలన్ తుఫాన్ వర్షం పడితే మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా 13 నియోజకవర్గాలు కలిసి 26 కోట్లు వస్తే ఒక్క పెద్దపల్లి నియోజకవర్గంలోనే 21 కోట్ల రూపాయలు ఇస్తాం। ఏం దొంగ నీకు నేను చెప్తా ఉన్నా ఖచ్చితంగా నీకు ఒకటి చెప్తా ఉన్నా అన్నకు తెలవాలని చెప్తా ఉన్నా అన్న మొన్న కేసీఆర్ 10,000 ఇచ్చినట మా దొంగ పోయి పాలన సెకండ్ చెప్తాను
నువ్వు దొంగా ఆ లెక్కల పేపర్ కట్టెల పెట్టుకున్నా ఎంత మంది రైతులకు ఇప్పితావో ఆ లెక్క ప్రకారం ఇవ్వబోద బిడ్డ నీ ఇంటికి వచ్చి కూర్చుంటారు కాంగ్రెస్ పార్టీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఎండలో గమనించి దానిపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వచ్చి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేద్దామనేటువంటి ఆలోచనలో భాగమే ఈ పాదయాత్ర కార్యక్రమం. దీనికి సంబంధించి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన నడుచుకుంటూ వచ్చాం. ఆనాటి గత ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి సహజ వనరులను అమ్ముకుంటూ ఆ అమ్ముకునే కార్యక్రమంలో అడ్డు వచ్చినటువంటి వాళ్ళందరి పైన అడ్డగోలు కేసులు పెడుతూ ఈ పెద్దపల్లి నియోజకవర్గానికి తలవెంపులు తీసుకొస్తున్నటువంటి మనోహర్ రెడ్డి గారి ఆగడాలు విన్న తర్వాత ఈ ప్రాంత ప్రజానికి అందరూ కూడా వచ్చే ఎన్నికల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటారనేటువంటి వాస్తవం విషయాలు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉన్నాయి. చాలా స్పష్టంగా చెప్పాడు, ప్రతి శాసనసభ నియోజకవర్గానికి అదనంగా 100,000 ఎకరాలకి సాగునీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడతానని. కానీ పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గంలో గత 9.5 సంవత్సరాలుగా ఈ 100,000 ఎకరాల సంగతి దేవుడెరుగు, 1 ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు. ఇక్కడ పారుతున్నటువంటి పంట భూములన్నీ కూడా నేను మీ అందరికీ తెలిసిందే, నేను గుట్టల్లో తిరిగాను, బొగ్గు వాయు మధ్యలో నడుచుకుంటూ వచ్చాను, అడవుల్లో తిరిగాను. ఉండదు సిమెంట్ ఉండదు, రోడ్డు ఉండదు, బడి ఉండదు, ఏది ఉండదు. దానికి నేను ఎక్కడికి దాన్ని కోటలే. ఇదే ప్రజాప్రతినిధులు అంటే ఇదేనా? ఇటువంటి దానికోసమేనా మనందరి ప్రజానికి ఆనాడు బడుగు బలైన వర్గాలు రోడ్డు మీదకి వచ్చి ప్రాణాలు తెగించి తెలంగాణ కోసం పోరాటం చేసింది. ఉస్మానియా విద్యార్థులు ఉరికబ్బాలెక్కింది, అగ్నికి ఆహుతయింది అనే శ్రీకాంతాచార్య లాంటి వాడు అగ్నికి ఆహుతయి తెలంగాణ రావాలని కోరుకున్నది. దీనికోసం కాదే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల తల ఎత్తుకొని సమ సమాజం రావాలని, ఆస్తులన్నీ ప్రజలకే చెందేటట్టుగా ఉండాలని, తెలంగాణ అభివృద్ధి చెందాలని కోరుకొని పోరాటం చేసి తెచ్చుకున్నాం. అటువంటి పల్లి గ్రామం మండలం శ్రీరాంపూర్ పెద్దపల్లి జిల్లా శాంపుల్ ఉండే మీకు నిన్నే ఉదయం చూపించా మేడగొండ చెరువు శిఖం, చెరువులోనే చెరువు శిఖం కూడా కాదు చెరువులోనే శిఖమైన కొద్దిగా బాగా పర్లేదు చెరువులోనే నిన్న క్రీడలేదు వైకుంఠధాము క్రీడా ప్రాంగణం వైకుంఠధామంలో సెగ్రిగేషన్ వైకుంఠధామంలో సరే ఆ చెరువు ఉంటుంది చూడండి. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏ రకమైన దోపిడీ జరుగుతుంది, బోర్డులు పెట్టుకోవటం ప్రజలను మోసం చేయటం, ఇదే ఇది తెలంగాణ మోడల్. ఈ తెలంగాణ మోడల్ని దేశం అంతా అమలు చేస్తా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పెట్టింది. అంటే దేశంలో కూడా అన్ని ఇటువంటి చేసే కార్యక్రమాలే. జై కాంగ్రెస్. దగ్గర కూర్చోమ్మా, సార్ దగ్గర సార్ ముందు కూర్చో. ఓకే నేను మాట్లాడతా. తల్లి అది ఆ మాడికాయ మన చూద్దాం. జై కాంగ్రెస్.
కాంగ్రెస్.